వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ఇక రాష్ట్రంలోకి యూకే వైరస్. వరంగల్ నగర జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తిలో గుర్తింపు. ఇక బాధితుని తల్లికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆమె నమూనాలు సీఎంబీకి తరలించారు. ఇక నిలకడగానే ఇరువురి ఆరోగ్యం అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక నియంత్రణకు కార్యాచరణ కూడా రూపొందించినట్టు వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రైతులతో చర్చలు రేపు. 40 సంఘాలకు కేంద్రం ఆహ్వానించింది. ఇక వస్తాం కానీ చట్టాల రద్దుపై చర్చించాలన్న కర్షకులు, దానికి సంబంధించిన వార్తను చూస్తాం. ఇక మరో వార్త, విభాగాన్ని ఒకే గొడుగు కిందికి. ఇక నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణకు సీఎం ఆమోదం తెలిపారు. ఇక దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక క్షేత్రస్థాయిలో 4236 కొలుపులు, పదోన్నతులతో మరో 945 పోస్టుల భర్తీ. ఇక హుజూర్నగర్కు ఎత్తిపోతల. ఇక 2021లోగా చనక్ కొరాట ప్రాజెక్ట్ పూర్తి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక రాష్ట్రంలో కొత్తగా 2005 మందికి కరోనా, 2 మరణాలు అంటూ వార్తను చూస్తున్నాం. మరో వార్త, జనవరి 31 వరకు కోవిడ్ ఆంక్షలు పొడిగింపు, నిబంధనలు పాటించాల్సిందేనన్న కేంద్ర హోంశాఖ. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక 156 మంది ఎక్కడ, రాష్ట్రానికి వచ్చిన యూకే ప్రయాణికుల ఆచూకీకే కొనసాగుతున్న ఆరా అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, కొత్త ఆంక్షలతో పత్తి రైతుల కష్టాలు. రోజుకు 100 నుంచి 800 బేళ్ల కొనాలంటూ సిపిఐ ఆదేశం. ఇక మార్కెట్లకు పంట ఎక్కువ వస్తుందన్న పరిమితులు. ఇప్పటికే మద్దతు ధర 100కు తగ్గించారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. మరో వార్త, పురపోరుకు సమయుక్తం. వరంగల్, ఖమ్మం సహా 4 మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తి చేయాలి. ఇక నిర్దేశించిన గడువులోపే ఎన్నికలు జరగాలి. పురపాలక శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, శతమర్కటం ప్రాణాంతకం. ఆవాసం లేక ఆహారం దొరక్క ఊళ్లపై కోతులు దండయాత్ర అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఇక పంట కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే, దేశ ప్రజల గుండె చప్పుడు కాంగ్రెస్ అంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రధాన వార్తగా, 16 లక్షల మంది ఖాతాల్లో 494 కోట్లు, వీరంతా ఎకరాలోపు భూమి ఉన్నవారే, రైతు బంధు సొమ్ము జమ చేస్తున్న వ్యవసాయ శాఖ అంటూ వార్తను చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక జలవనరుల శాఖకు కొత్త రూపు. ఇక పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ. భారీ మధ్య చిన్న నీటిపారుదల శాఖకు ఒక్కరే అధికారి అంటూ వార్తను చూస్తున్నాం. ఇక 19 ప్రాదేశిక ప్రాంతాలు, ఒక్కో దానికి ఒక్కో సిఇ అనే వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో ప్రధాన అంశంగా, అవసరమైన పోస్టులు. ఇక 5181 అంటూ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక శాశ్వత పోస్టులు 945, ఇతర ఉద్యోగులు 4236 అంటూ వార్తను చూస్తున్నాం. ఇక జలవనరుల శాఖలో భారీ ఖాళీలు, దశల వారీగా పోస్టుల భర్తీ చేసే అవకాశం అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, యాప్లో ఉద్యోగి వేతన చరిత్ర. ఐఎఫ్ఎంఐఎస్ పేరుతో రూపొందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, సురవరం పేరిట విశ్వవిద్యాలయం, వైతాళికుడి పేరు పెట్టేందుకే కృషి చేస్తాం, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక గర్వించదగిన మహానుభావుడు సురవరం. సామాజిక చైతన్యానికి మారు పేరు ప్రతాపరెడ్డి. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. వాళ్ళు ఘన నివాళులర్పించారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, తొలి రోజే 494 కోట్లు, 16.04 లక్షల మంది ఖాతాల్లో జమయ్యాయి. ఇక యాసంగి రైతు బంధు పంపిణీ ప్రారంభమైంది. ఇక 3 రోజుల్లోనే మెజారిటీ రైతులకు 10 రోజుల్లో పంపిణీ చేస్తామంటూ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక మరో వార్త, హైదరాబాద్కు హైస్పీడ్ రైలు. సౌత్ ఇండియాలోనే సెంట్రల్ పాయింట్గా భాగ్యనగరం. ఇక్కడ నుంచే చెన్నై, బెంగళూరుకు లింక్. భారతీయ రైల్వే భవిష్యత్తులో ప్రాజెక్టులు రూపకల్పన అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక వైభవంగా కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి అంటూ దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, బీజేపీ ప్రాంతీయ కార్యాలయం, ముంబై ఈడీ ఆఫీస్ ముందు బ్యానర్ కట్టిన శివసేన అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్, యూకే నుంచి వచ్చిన వరంగల్ వాసులో నిర్ధారణ. ఇక కోవిడ్కి సంబంధించిన వార్తనే అన్ని దినపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ఆంధ్రజ్యోతిలోనూ కూడా అదే వార్తను చూస్తున్నాం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు, వరంగల్ వాసి 3 కాంట్రాక్టర్లో తల్లికి కరోనా పాజిటివ్. ఇక బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 21కి చేరిన కోవిడ్ కేసులు. కొత్త స్ట్రెయిన్ను గుర్తించేందుకు హైదరాబాద్లో 2 ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశారు అంటూ వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, డమ్మీ టీకా సక్సెస్. 4 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్. ఏపీలో, కృష్ణా జిల్లాలో 5 చోట్ల. ఇక పంజాబ్, గుజరాత్, అస్సాంలోనూ విజయవంతమైంది. నిజమైన టీకా మినహా మిగతా ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది అంటూ వార్తను చూస్తున్నాం.
మరో ప్రధాన అంశంగా మద్దతు ధర బాధ్యత ఎవరిది, ధరల నియంత్రణను పర్యవేక్షించేది ఎవరు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేతపై రైతుల్లో ఆందోళన చోటు చేసుకుంది. కేంద్ర కొత్త చట్టాల్లో కానరాని నియంత్రణ అంశం, ఏజెంట్లు టెండర్ల ముసుగులో దందాకు అవకాశం అంటూ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. మరో వార్త, కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే, పంటల కొనుగోలులో లాభ నష్టాలు చూసుకునే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక సాగును మోడీకి తాకట్టు పెట్టిన కేసీఆర్ అంటూ బట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇక సీఎంపై సిబిఐ విచారణ జరపాలంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరో వార్త, అత్యుత్తమ కోహ్లీ, టీమిండియా కెప్టెన్, ఐసీసీ దశాబ్ది అవార్డు, వన్డేలోనూ విరాట్కు అగ్రపీఠం, ఇక ధోనికి స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ పురస్కారం అంటూ వార్తను చూస్తున్నాం. మరో ప్రధాన అంశంగా, రిజిస్ట్రేషన్లకు సరే, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన ప్లాట్లకు ఓకే, రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ఆలోచన అంటూ చూస్తున్నాం. ఇక రుసుముల తగ్గింపుపై యోచన, నాణ్య నిపుణులతో చర్చించి నిర్ణయం, 26 లక్షల కుటుంబాల సమస్య కావడంతో సర్కారు సమాలోచన అంటూ వార్తను చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్త, ఒకే గొడుగు కిందికి ఇరిగేషన్, కొత్తగా 945 పోస్టుల మంజూరు, 19 ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించారు. ఇక ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక ఈసీని కూడా నియమిస్తారు అంటూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానికి సంబంధించిన జీవో కూడా అర్ధరాత్రి ఇష్యూ చేశారు అన్నట్టు వార్తను చూస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతిలో. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TH24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.